అందరికీ నమస్కారం డిగ్రీ రెండవ సంవత్సరం మూడవ సెమిస్టర్ విద్యార్థులకు అలంకారాలు ఉన్నాయి ఈ అలంకారాలలో రెండు విధాలుగా ఉంటాయి శబ్ద అలంకారాలు అర్థ అలంకారాలు ఈ రోజు మనం శబ్ద అలంకారాల గురించి చెప్పుకుందాం శబ్ద అలంకారాలలో మనకి మొత్తం 6 ఉంటాయి 6 విధాలుగా ఉంటాయి అందులో ఒకటి మృద్యాది ప్రాస అలంకారము ृत्यनिप्रास अलंकार लक्षण वृत्यनिप्रास लक्षण हल्लुगानी अंतकंटे एक्कुवा हल्लुगानी मरला मरला वच्चिनट्लु चेप्पडं सरेना ఒక హల్లు గాని అంతకంటే ఎక్కువ హల్లులు గాని మరలా వచ్చినట్లు చెప్పడం లేదా ఒక అక్షరం మళ్ళీ రావడం లేదా ఒక అక్షరం मल्ली रावणम इला उदाहरण चुद उदाहरण की चिलुकलु किलकिला पलिपेनु चिलुकलु किलकिला पलिपेनु चूड़ी पाद अक्षर सारे मरला वी लकार मरला वाबी विवरण दींट विवरण एम रास्टे पैपाद लकार पैपाद लकारम अने अक्षरम मल्ली वच्चिनो अर्थम कदा वृत्ति प्रास वृत्ति अक्षर मल्ली राव हल्लु गानी अंतकंटे एक्कुव हल्लुलु गानी मरला वच्चिनट्लु चेबिते दानिनी वृत्यादि प्रास अलंकारम अंटारु दीनिनि इंका कोंचेम संक्षिप्तंगा एला चेप्पोच्चु अंटे ओक अक्षरं मल्ली रावडु उदाहरणकि चिलुकलु किलकिला पलिपेनु चूडंडि इक्कड पै भागंलो एमोच्चिंदि लकारमु अने अक्षरमु मल्ली वच्चिंदि ई विधंगा वृत्यादि प्रास अलंकारमु తర్వాతది రెండవ అలంకారం ఏమంటే దీంట్లో చేకానుప్రాస అలంకారము చూద్దాం చేకానుప్రాస అలంకారం అంటే రెండు లేక అంతకంటే ఎక్కువ అక్షరాలు అర్థ భేదముతో ఎడం లేకుండా వెంటనే రావడం రెండు లేక అంతకంటే ఎక్కువ అక్షరాలు అర్థ భేదముతో ఎడం లేకుండా అంటే ఏమిటి వెంటనే రావడం రెండు లేక అంతకంటే
రెండు రేఖ అంతకంటే ఎక్కువ అక్షరాలు ఎక్కువ అక్షరాలు అర్ధ భేదంతో ఎడం లేకుండా ఎడం అంటే ఏంటి వెంట వెంటనే దగ్గరగా అర్ధ భేదంతో ఎడం లేకుండా బ్రాకెట్ పెట్టుకో వెంట వెంటనే వెంట వెంటనే రావడం సరే ఉదాహరణకి పాప సంహరుడు హరుడు పాప సంహరుడు హరుడు ఇక్కడ చూడండి పాప సంహరుడు హరుడు ఇక్కడ హరుడు హరుడు అనేటువంటి పదాలు అర్థ భేదంతో అంటే ఈ హరుడులోను మీనింగ్ అంటే అర్థము మారాలి అర్థ భేదంతో ఎడం లేకుండా అంటే ఏంటి వెంట వెంటనే చూడండి హరుడు హరుడు వెంట వెంటనే వచ్చాయి ఈ రెండు పదాలు కూడా హరుడు హరుడు వెంట వెంటనే రావడం ఇలా వచ్చినప్పుడు వీటిలో ఏమన్నాడు అర్థంలో భేదం ఉండాలి అర్థంలో భేదం ఉంటే దాన్ని చేకాను ప్రాస అలంకారము అంటారు ఇక్కడ చూద్దాం ఒకసారి పైపాదంలో ఎవరైనా చూడండి ఒకసారి పైపాదంలో మొదటి హరుడికి హరించేవాడు అని అర్థం హరించేవాడు అని అర్థం చూడండి అంటే మొదటి హరుడికి హరించేవాడు అని అర్థం ఎందుకు వచ్చింది ఇక్కడ చూడండి హరుడు హరుడు ఉంది కదా ఈ పైపాదంలో ఇక్కడ మొదటి హరుడికి హరించేవాడు అని అర్థం వచ్చింది ఎందువల్ల వచ్చిందంటే పాప సంహరుడు ఈ హరుడు దగ్గర సమ్ ఉంది ఈ హరుడు దగ్గర సమ్ ఉంది సంహరుడు అంటే ఏంటి హరించేవాడు సంహరుడు అంటే హరించేవాడు పాపాలని నశింపచేసేవాడు ఎవడు హరుడు కాబట్టి ఇక్కడ ఈ హరుడు దగ్గర దీని ముందు ఉన్నటువంటి అక్షరం సమ్ ఉంది కాబట్టి అందువలన దీని అర్థం మారిపోయింది కాబట్టి ఈ హరుడు ముందు ఉన్నటువంటి సమ్మని అక్షరంతో ఈ సంహరుడు అయ్యి హరించేవాడు అని అర్థము వచ్చింది ఎవడో సంహరించేవాడు ఎవడో హరుడు అనగా శివుడు అని అర్థం అందుకనే పైపాదంలో మొదటి హరుడికి హరించేవాడు అని అర్థం రెండవ హరుడికి శివుడు అని అర్థం రెండవ హరుడికి శివుడు అని అర్థం చూసారా కాబట్టి ఇలా అర్థ భేదముతో ఒకే పదము శివుడు వెంట వెంటనే ఒకే పదము శివుడు వెంట వెంటనే వచ్చెను వెంట వెంటనే వచ్చి అర్థమైంది కదా కాబట్టి మొదటి హరుడికి హరించేవాడు అని రెండవ హరుడికి శివుడు అని అర్థం ఇలాగ అర్థభేదంతో ఎడం లేకుండా వెంట వెంటనే ఈ హరుడు అనేటువంటి పదము వచ్చింది కాబట్టి ఇది చేకానుప్రాస అలంకారం తర్వాతది మూడవది
लाटानुप्रास अलंकार लाटानुप्रास अलंकार అర్థమున్న పదాలు తాత్పర్య భేదంతో ఎడం లేకుండా రావడం అంటే వెంట వెంటనే రావడం ఒకే అర్థమున్న పదాలు ఒకే అర్థమున్న పదాలు తాత్పర్య భేదంతో ఎడం లేకుండా ఎడం లేకుండా వెంట వెంటనే వెంట వెంటనే రావడం చూడండి ఒకే అర్థమున్న పదాలు వాటిలో ఏమండాలి తాత్పర్యంలో భేదము ఉండాలి అటువంటి పదాలు ఏమన్నాడు వెంట వెంటనే రావాలి అంటున్నాడు ఉదాహరణకి చూద్దాం కమలాక్షి నచ్చించు కరములు కరములు కమలాక్షి నచ్చించు కరములు 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 అంటే ఏంటి చేతి ఇక్కడ కమలాక్షుడు అంటే ఏంటి శ్రీ మహావిష్ణువు అంటే అర్చించు అంటే పూజించడం శ్రీ మహావిష్ణువును పూజించేటువంటి చేతులే చేతి అవి సామాన్య చేతులు కాదు చాలా శ్రేష్టమైన చేతులు గొప్పవైన చేతులు కాబట్టి మనం చూడండి గుడిలోకి వెళ్లే ముందు దేవుడిని ప్రార్థించే ముందు మనం చక్కగా నిష్టతో దేవుడిని ప్రార్థిస్తూ ఉంటాం కాబట్టి అటువంటి సమయంలో ఆ శ్రీ మహావిష్ణువుని పూజించేటువంటి చేతులు చేతులే అంటే సామాన్య చేతులు కాదు ఇవి చాలా గొప్పదైనటువంటి చేతులు అని చెప్తున్నాడు ఇక్కడ కరములు అంటే చేతులని అర్థం ఉంది చూడండి ఒకే అర్థం ఉంది ఇందులో కరములు దగ్గర అంటే చేతులని అర్థం ఒకే అర్థం ఉన్న పదాలు ఏమన్నాడు తాత్పర్య భేదం ఉండాలన్నాడు అంటే చూడండి తాత్పర్యం అంటే ఈ అర్థం ఈ పదాల్లో తాత్పర్య భేదం చూపెడతాం ఇక్కడ పై పాదములో మొదటి కరములు ముందే ఉన్నాయి ఒకటి రెండు రెండు కూడా కరములు పదాలు వచ్చాయి రెండింటికి చేతులని అర్థం ఉంది ఈ చేతులకి తాత్పర్యం వ్యాధించి పెడతాం పై పాదములో మొదటి కరములు అనే పదానికి సామాన్య చేతులు అని సామాన్య చేతులని రెండవ కరములు అంటే రెండవ కరములు ఉంది కదా రెండవ కరములు అనే పదానికి శ్రేష్టమైన చేతులు శ్రేష్టమైన చేతులు అని తాత్పర్య భేదము ఉన్నది అని తాత్పర్య భేదము ఉన్నది అర్థమైంది కదా ఇప్పుడు ఆ శ్రీ మహావిష్ణువును పూజించేటువంటి చేతులు చేతులే కాదు చాలా గొప్పవైనటువంటి చేతులు కాబట్టి ఇక్కడ ఒకే అర్థం ఉన్నటువంటి పదాలు కరములనే పదానికి చేతులనే అర్థం వచ్చింది
అటువంటి చేతులు శ్రీ మహావిష్ణువు పూజిస్తున్నాయి. ఆ పూజించేటువంటి చేతులు సామాన్య చేతులు కాదు, అవి చాలా శ్రేష్టమైనటువంటి చేతులు అని ఇక్కడ కవి వర్ణించడం జరిగింది. ఇది లాటానుప్రాస లాటానుప్రాస అలంకారం. తర్వాతది నాలుగవది అంకేనుప్రాస అలంకారం. నాలుగవది అంకేనుప్రాస అలంకారం. అంత్యనుప్రాస అలంకారం లక్ష్మణ్ చూడండి, అన్ని పాదాల అంతములో ఒకే అక్షరము గాని అక్షర సముదాయము గాని రావాలి. అన్ని పాదాల అంతములో ఒకే అక్షరము గాని అక్షర సముదాయము గాని రావడం చూడండి. అంటే పద్య పాదములలో అన్ని పాదాల అంతములో, అంతం అంటే చివరి, అన్ని పాదాల అంతములో ఒకే అక్షరం గాని లేదా అక్షర సముదాయము గాని వస్తే దానిని అంత్యానుప్రాస అలంకారము అంటారు. ఉదాహరణకి చూడండి, ఉదాహరణకి ఏంటంటే ఒక దేయం రాదు, చదువు రాని మొద్దు మనకు వద్దు కదలలేని ఎద్దు వద్దు రైతు వద్దు. ఈ గేయంలో పైన చూడండి, ఈ గేయంలో ఏముంది, ద్వత్వ ద్వికారం ఉంది. చూడండి వివరణ ఏంటంటే, పై గేయంలో ద్వత్వ దుకారము పాదముల అంతములో వచ్చింది. అర్థమైందా? కాబట్టి అన్ని పాదాల అంతములో ఒకే అక్షరం గాని అక్షర సముదాయం గాని రావడాన్ని అంత్యనుప్రాస అలంకారము అంటారు. తర్వాత ఐదవది యమకం. యమకం అంటే సమాన వర్ణాలు. యమకం అంటే సమాన వర్ణాలు అర్ధభేదముతో జంటలుగా గాని అంతకంటే ఎక్కువగా గాని మళ్ళీ మళ్ళీ రావడాన్ని యమకము అంటారు. చూడండి, సమాన వర్ణాలు
భేదము తో గాని అర్థ భేదము తో గాని అర్థ భేదము తో సమాన వర్ణాలు అర్థ భేదము తో జంటలుగా గాని జంటలుగా గాని అంతకంటే ఎక్కువగా గాని ఎక్కువగా గాని మళ్ళీ మళ్ళీ రావడం మళ్ళీ మళ్ళీ రావడం చూసారు కదా సమాన వర్ణాలు అంటే సమానమైనటువంటి అక్షరాలు అర్థ భేదముతో ఆ అర్థంలో భేదం ఉండాలి అటువంటి భేదముతో కూడినటువంటి అక్షరాలు జంటలుగా గాని అంతకంటే ఎక్కువగా గాని మళ్ళీ మళ్ళీ రావడం ఉదాహరణ చూడండి విధికి నెంచన సాధ్యంబు విధికి ఎంచన సాధ్యంబు విధికి గలదే విధికి గలదే ఇక్కడ చూడండి సమాన వర్ణాలు అర్థ భేదంతో జంటలుగా వచ్చాయి ఏది విధికి విధి ఇది చూసారా కాబట్టి జంటలుగా వచ్చాయి అంతకంటే ఎక్కువగానే మళ్ళీ మళ్ళీ రావచ్చు రెండే కాకుండా అంతకన్నా ఎక్కువగా కూడా రావచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ ఒకే పదము వెంట వెంటనే రాలేదు ఇక్కడ ఒకసారి వస్తే ఇంకొకసారి ఇంకో చోట వచ్చింది కదా కాబట్టి ఇలాగ సమానమైనటువంటి అక్షరాలు అర్థ భేదంతో జంటలుగా గాని అంతకంటే ఎక్కువగా గాని మళ్ళీ మళ్ళీ రావడం చూద్దాం ఏమన్నా పై పాదంలో విధికి అనే పదం విధి అని పెట్టుకోండి విధి అనే పదం రెండు సార్లు వచ్చింది సరే ఒకటి రెండు సార్లు వచ్చింది ఎక్కడ గంట వెంటనే రాలేదు ఇక్కడ చోట వస్తే మరొక చోట ఇంకో చోట వచ్చింది కాబట్టి పై పాదంలో విధి అనే పదము రెండు సార్లు వచ్చింది మొదటి విధికి దీని మీనింగ్ ఏంటి విధికి నెంచన సాధ్యము విధికి గలదే విధి అంటే పని లేదా కార్యం ఏదో కార్యక్రమం ఆ పని జరగాలి అంటేనే ఆ సాధ్యపడాలి అంటే ఆ పని మనం తలపెట్టినటువంటి పని జరగాలి అంటే పైన ఆ దైవ అనుగ్రహము ఉండాలి ఆ భగవంతుని యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి అప్పుడే ఆ పని విజయవంతము అవుతుంది అందుకే నేను చెప్పాను పై పాదంలో విధి అనే పదం రెండు సార్లు వచ్చాను మొదటి విధికి పని లేదా కార్యం అంటే ఏంటి కార్యక్రమం ఇది కూడా పని రెండవ విధికి దైవము అని అర్థం దైవము అని అర్థం కాబట్టి ఇక్కడ చూసారు కదా మొదటి విధికి ఏమో పని లేదా కార్యము అని అర్థం వచ్చింది రెండవ విధికి ఏం చేశాడు దైవము లేదా భగవంతుడు అనేటువంటి అర్థము వచ్చింది ఈ విధంగా సమాన వర్ణాలు అర్థ భేదముతో జంటలుగా గాని అంతకంటే ఎక్కువగా గాని మళ్ళీ మళ్ళీ రావడం ఈ విధంగా
ఇటువంటి అలంకారాన్ని యమక అలంకారము అంటారు. తర్వాత శబ్ద అలంకారాలలో చివరిది ముక్త పద గ్రస్థం, ఆరవది ముక్త పద గ్రస్థం. ముక్త పద గ్రస్థం చూడండి, ముక్త పద గ్రస్థము అలంకారం. లక్షణం ఏంటంటే విడిచిన పదాన్ని మరలా తిరిగి గ్రహించి చెప్పుటను ముక్త పద గ్రస్థము అంటారు. విడిచిన పదాన్ని మరలా తిరిగి గ్రహించి చెప్పుటను గ్రహించి చెప్పడం అని పెట్టుకోండి, సరిపోతుంది సింపుల్గా. గ్రహించి చెప్పడం, విడిచిన పదాన్ని మరలా తిరిగి గ్రహించి చెప్పడం. ఉదాహరణ చూడండి, పద్యం తీసుకుందాం. ఉదాహరణకి పద్యం చూడండి, పద్యం సుదతి నూతన మదన, సుదతి నూతన మదన మదనాగ తురంగ మణిమయ పూర్ణమణిమయ సదన, పూర్ణమణిమయ సదన సదన చూడండి, సదనా మయగజ రథనాగేంద్ర రథనాగేంద్ర నిభాకీర్తి రస నరసింహ, నిభాకీర్తి రస నరసింహ రస నరసింహ చూడండి, ఇక్కడ ఈ పద్యంలో మీరు ఏమి గమనించారు అంటే చూడండి, మదన మొదటి పాదంలో చివరేముంది మదన ఉంది, రెండవ పాదంలో మొదట ఏముంది మదన ఉంది, అలాగే రెండవ పాదంలో చివరి ఏముంది సదన ఉంది, ఓకేనా, మూడవ పాదంలో మొదట ఏముంది సదన ఉంది, అలాగే మూడవ పాదంలో చివర రదన ఉంది, నాలుగవ పాదంలో మొదటేముంది రదనా ఉంది, ఓకేనా. చూసారా, విడిచిన పదాన్ని తిరిగి మరలా గ్రహించి చెప్పుటను ముక్త పద గ్రస్థము అంటారు. ఇప్పుడు వివరణ తీసుకోండి, వివరణ ఎలాగంటుంది మీకు వివరణ చూడండి. పై పద్యంలో మొదటి పాదంలో ఈ విధంగా రాయాలి వివరణ. మొదటి పాదంలో చివర మదన, ఓకేనా, చివర మదన అనే పదము
అని పదము రెండవ పాదంలో రెండవ పాదంలో రెండవ పాదంలో తిరిగి మొదట వాడబడినది తిరిగి మొదట వాడబడినది వాడబడినది చూసారు కదా మొదటి పాదంలో చివర మదన అనే పదము తిరిగి రెండవ పాదంలో మొదట వాడబడింది అలాగే రెండవ పాదములో రెండవ పాదములో చివరేముంది రెండవ పాదములో సదమాము రెండవ పాదములో చివర సదమా సదమ అనే పదము అనే పదము మూడవ పాదములో మొదట వాడబడినది మూడవ పాదములో మూడవ పాదములో తిరిగి మొదట వాడబడినది మొదట వాడబడినది ఓకేనా సరే అయితే మూడవ పాదములో చివర ఏముంది రథనాము మూడవ పాదములో చివర మూడవ పాదములో చివర ఏమున్నది రథనా రథనా అనే పదము రథనాలే పదము తిరిగి నాలుగవ పాదములో రథనాలే పదము నాలుగవ పాదములో తిరిగి మొదట వాడబడినది తిరిగి మొదట వాడబడినది ఓకే ఈ విధంగా విడిచిన పదాన్ని తిరిగి మరలా ముక్త పద గ్రంథము అలంకారము అవుతుంది ఈ విధంగా శబ్దాలంకారాలు మనము తెలుసుకున్నాం సరే